నమస్తే మీ ఇంట్లో పూజా బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీకి కాల్ చేయండి శ్రీ గురుజీ నమ ములుగు డాట్ కాం బ్రేషోలకు శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ముప్పయో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభదిది గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ముందుగా మేషరాశి ఈ మేషరాశి గురించి చెప్పే ముందు పన్నెండు రాశుల వారికి వచ్చిన మనవి శని ధనస్సు రాశులకి ప్రవేశించిన తరువాత మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభాశుభ ఫలితాలు విశేషాలు రాజయోగం అదృష్టం పరిహార శాంతులు వారాన్ని కూడా చొప్పుని తెలియజేస్తాను ఈ వారం మేషరాశి వారికి తెలియజేస్తాను ఈ తెలియజేయటం అనేది ఎపిసోడ్ చివరిలో ఉంటుంది దాన్ని గమనించండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఇబ్బందికరమైన వాతావరణంలో కూడాను మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ప్రతి విషయంలో కూడా దైవం పక్కన ఉండి మనకు సహాయం చేస్తున్నాడు అనేటటువంటి భావన కలుగుతుంది అందుకు తగినట్టుగానే కొన్ని సూచనలు కూడా అదేవిధంగా మీకు గోచరిస్తాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అందు సంబంధించిన చర్చలు పూర్తి చేయగలుగుతారు పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది పెళ్లి కానటువంటి మగపిల్లల గురించి ఎంతగానో దిగులు పడ్డారు వీళ్ళకి ఏజ్ బారైపోతుంది ఉద్యోగం వచ్చేదా కానీ ఏ సంబంధం రావట్లేదు అందరూ చూసేళ్తున్నారు తర్వాత చెప్తూ ఉంటున్నారు వీళ్ళకి అసలు పెళ్ళి అవుతుందా కాదా వంశం నిలబడుతుందా నిలబడదా అని చాలా మానసికంగా వేదన చెందిన మీకు ఈ వారం సానుకూలమైనటువంటి వార్తలు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు మంచి సంబంధాలు కుదురుతాయి విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తుంది ప్రపంచ దేశ కాలమాన పరిస్థితులు బాగాలేని కారణం చేత అన్న సంబంధమైన విషయాలు కానివ్వండి విదేశాల్లో చదువుకోవటానికి ఉద్యోగం చేయటానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి మీ ఒక్కళ్ళకి మాత్రం అనుకూలించే విధంగా పరిస్థితి గోచరిస్తుంది మిగిలినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత ప మిగిలిన పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు అదేవిధంగా ఆత్మీయులతోటి సన్నిహితులతోటి ఎంతో సన్నిహితంగా ఉంటారు మనసులో మాట చెప్పుకుంటారు ఒకళ్ళకొకళ్ళు అండగా నిలుస్తారు అలాంటి సమయంలో చిన్న చిన్న యుగుల వల్ల విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి అవి తీవ్ర రూపం దాల్చే పరిస్థితి గోచరిస్తుంది ఇది అందరికీ కాదు కొంతమంది విషయంలోనే ఇలా జరిగే విధంగా పరిస్థితి గోచరిస్తుంది ఈ సమస్యలను పరిష్కరించుకొని ఏ విధంగా మనం కాలం గడపాలి అనే విషయం మీద తర్జన భర్జనలు పడతారు బంధువుల్లో కూడాను తల్లిదండ్రుల్లో కూడాను ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రసాన అవసరం అవుతుంది ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కడ స్థిరత్వం లేని వాతావరణం ఉన్నప్పటికీ మీకు మాత్రం అదృష్టం కలిసి రావటం ఓ విధంగా వరంగా పరిణమిస్తుంది మరొక విధంగా అది ఇబ్బందికరంగా కూడా తయారవుతుంది వీడికెళ్ళి వీడు చాలా బాగా ఉన్నాడు అని చెప్పని అనేక రకాల ఆర్థిక పరమైన బాధ్యతలు మీ మీద వేయటం అనేది జరుగుతుంది ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి దైవికమైన పొడితోటి వ్యాపార ప్రదేశాల్లోనూ ఇంట్లోనూ పొడివేయండి అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు ఉపశమిస్తాయి కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది పన్నీరు గంధంతో మహాలక్ష్మీదేవిని పూజిస్తే అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ విషయాన్ని పన్నెండు రాశుల వారు కూడాను గుర్తుపెట్టుకోండి తదుపరి వృషభ రాశి